బాక్సాఫీస్ దగ్గర ఆర్ఆర్ఆర్ మూవీ కర్ణాటక సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లను సాధించిన తెలుగు సినిమాల పరంగా ఇప్పుడు సంచలన రికార్డును నమోదు చేసి 11వ రోజు పూర్తయ్యే సమయానికి ఆల్ టైమ్ టాప్ 2 ప్లేస్ ను దక్కించుకొని ఊచకోత కోసింది. సినిమాకు రిలీజ్ సమయానికి భారీగా థియేటర్స్ దక్కుతాయి అని అందరూ అనుకున్నా కానీ జేమ్స్ సినిమా రిలీజ్ ఉండటంతో ఈ సినిమాకు థియేటర్స్ చాలా వరకు తగ్గించాల్సి వచ్చింది. వీకెండ్ తర్వాత కూడా ఎక్కువ శాతం షోలు జేమ్స్ కి వెళ్ళగా ఉన్నంతలో లిమిటెడ్ రన్ నే కొనసాగించిన ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ హైక్స్ భారీగా ఉండటం కలిసి రావడంతో ఉన్నంతలో అద్భుతమైన వసూలను అలానే సొంతం చేసుకుంటూ ఇప్పుడు 10 రోజులు పూర్తయ్యే సమయానికి 37 కోట్లకు పైగా షేర్ అందుకోగా 11వ రోజు సాధించిన కలెక్షన్లతో బాహుబలి పార్ట్ 1 రికార్డును బ్రేక్ చేసి తెలుగు సినిమాల పరంగా అక్కడ అత్యధిక కలెక్షన్లను సాధించిన టాప్ 2 మూవీగా నిలిచింది. ఒకసారి టాప్ 5 మూవీస్ ను గమనిస్తే సాహో సినిమా 16.15 కోట్ల షేర్ను అక్కడ సొంతం చేసుకోగా సైరా నరసింహారెడ్డి సినిమా 16.5 కోట్ల షేర్ను అందుకుంది. ఇప్పుడు 3వ ప్లేస్ లో బాహుబలి పార్ట్ 1 సినిమా 38 కోట్ల వరకు షేర్ అందుకొని అప్పట్లో రికార్డులకెక్కగా ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా 38 కోట్లకు పైగా షేర్ను 11 రోజుల్లోనే అందుకొని సంచలనం సృష్టించింది. ఇక ఆర్ఆర్ఆర్ కన్నా ముందు బాహుబలి 2 సినిమా ఎవ్వరికీ అందనంత ఎత్తులో 52 కోట్ల వరకు షేర్ను అక్కడ సాధించి ఆల్ టైమ్ ఎపిక్ రికార్డును నమోదు చేసింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా బాహుబలి 2 ను అందుకునే అవకాశం అయితే కనిపించడం లేదు కానీ మరింత ముందుకు వెళ్లే అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పవచ్చు లాంగ్ రన్ లో. మరి ఫైనల్ రన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ కర్ణాటకలో ఎంత వరకు కలెక్షన్లను ఓవరాల్ గా సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి. మీది సినిమా కర్ణాటకలో ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి ఓవరాల్ గా ఎంత వరకు కలెక్షన్లను సాధిస్తుంది అని అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.